మనం ఇప్పుడు మాట్లాడబోయేది కన్యారాశి గురించి. కన్యారాశి వాళ్ళు అంటే మనకి అందరికీ తెలిసింది ఏంటంటే బుద్ధుడేమో ఆధిపత్య కన్యకి. వీళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్ పీపుల్, అంటే బుద్ధి జ్ఞానం చాలా ఎక్కువ ఉంది, చాలా వేగంగా కూడా ఆలోచించగలరు. వీళ్ళ స్పెక్యులేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట, అండ్ వెరీ ఆర్టిస్టిక్ పీపుల్ అని చెప్పాలి అన్నమాట. సో ఈ రాశి వాళ్ళకి ఈనాడ నవంబర్ 2023 ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడేమో మనకి ఏంటంటే అక్టోబర్లో మనం మాట్లాడుకున్నాం ట్రాన్సెక్ట్స్ గురించి. అక్టోబర్లో ఏంటంటే రాహు కేతు ట్రాన్సెక్ట్ జరిగింది. రాహులు మీనంలో ఉన్నారు, కేతు ఏమో కన్యాలో ఉన్నారన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఏంటంటే మనకి శని ఉన్నారు, అలాగే ఏడో ఇంట్లో రాహు ఉన్నారు, ఎనిమిదో ఇంట్లో జుపిటర్ ఉన్నారన్నమాట. అలాగే మనం చూసాము అంటే రెండో ఇంట్లో ప్రస్తుతం ఆయన సూర్యుడు ఉన్నారన్నమాట. అంటే ఆయన నీచంలో ఉన్నారు, ఆయన మూవ్ అవుతున్నారు. ఈ నెల మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దిస్ మంత్ ఆఫ్ ట్రాన్సిట్స్ అనమాట, ట్రాన్సిట్స్ అండ్ ఆల్సో ఫెస్టివల్స్. సో చాలా ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న అన్ని ప్లానెట్స్కి ట్రాన్సిట్స్, అంటే మనకి బుధుడికి మళ్ళీ ఏమో కుజుడు అన్ని ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి. సన్ ట్రాన్సిట్ కూడా జరుగుతుంది ఈ నెల, అంటే సెకండ్ హాఫ్లో కూడా జరుగుతుంది. సో ఈ నెల వీళ్ళకి మిశ్రమంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఆరో ఇంట్లో శని సంచారం అనేది మంచిదే, ఎనిమిదో ఇంట్లో గురు సంచారం అనేది అంత పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదన్నమాట. అలాగే ఏడో ఇంట్లో రాహు ఉన్నాడు కనుక వీళ్ళకి మంచి పార్ట్నర్షిప్ బిజినెస్ రావచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్ బిజినెస్లో, ఎస్పెషలీ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా అని చెప్పబడుతుంది. అలాగే ఏంటంటే సెకండ్ హౌస్లో మనకి కేతు ఉన్నారు కనుక వీళ్ళు ఎక్కువగా స్పిరిచువల్గా ఆలోచిస్తారు, ఫిలాసఫికల్గా ఆలోచిస్తారు, స్పిరిచువల్గా ఇంక్లైన్ అవుతారు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏంటంటే సముద్రపు స్నానాలు అండ్ ధార్మిక అంటే రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళడం కానీ సందర్శించడం కానీ అన్నీ జరుగుతాయి అన్నమాట ఈ నెల. అలాగే మనకి ఫెస్టివల్స్ కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి కనుక తప్పక ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. కానీ వీళ్ళకి ట్రావెలింగ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్స్ అంత బాగాలేదు కనుక వీళ్ళకి లాభం అనేది కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది ఈ నెల అని చెప్పబడుతుంది. ఎస్పెషలీ వీళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. అలాగే ఎవరికైనా మీరు లోన్స్ ఇచ్చుంటే కనుక తప్పక లోన్స్ అనేవి ఈ నెల అయితే తిరిగి రావు, కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, లోన్స్ అనేవి కొంచెం తగ్గించుకోండి. అలాగే ఏంటంటే హామీ సిగ్నేచర్స్ అనేవి ఎక్కువ పెట్టద్దు ఈ నెల అని చెప్పబడుతుంది. అలాగే ఏమైనా కొనుక్కుందాం పెద్ద వస్తువులు, క్రయ విక్రయాలు అంటే పెద్ద వస్తువులు కొనుక్కుందాము, ఇల్లు కొనుక్కుందాము, ఇల్లు నిర్మాణం చేద్దాము అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంకాలు అనేవి తప్పవు. అండ్ ఆల్సో కెరీర్ పాత్లో వీళ్ళకి ముందుకు సాగుదాం అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంకాలు రావడం అనేది, ఎందుకంటే వీళ్ళ దగ్గరికి వచ్చేప్పటికీ కొన్ని స్టాప్ అవ్వడం కానీ ప్రమోషన్స్ రాకపోవడం కానీ అనుకున్న లాభాలు రాకపోవడం కానీ అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర మనం ఆల్రెడీ చెప్పాం చాలా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలా డబ్బు పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అయినవి అని చెప్పబడుతుంది. మనం చూస్తున్నాము ఆల్రెడీ ఈ పొజిషన్స్ అన్ని అంతేమీ బాగాలేదు. ఎయిత్ జూపిటర్, సిక్స్త్ ఏమో శని, మేజర్ ప్లానెట్స్ అవి, సెవెంత్ ఏమో రాహు. అలాగే ఏంటంటే మనకి కొత్తగా పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళందరికీ ఎదురు దెబ్బలు తప్పవు, నిరాశ కూడా తప్పదు అన్నమాట ఈ నెల. అలానే మనం ఏంటంటే ఆగిపోవు కదా, మొత్తం జాతకం పరిశీలించుకుంటే అసలు యాక్చువల్గా ఎలా ఉంది అనేది చెప్పబడుతుంది. మనం మాట్లాడుకునేది ఈ నెల గురించి కదా, నవంబర్ 2023 మొత్తం జాతకం పరిశీలించుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక ఈజీగా ఒక సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. ఈ నెల ఏంటంటే సన్ కూడా ఏంటి మనకి 12th ఏమో మనకి రెండో ఇంట్లో సెకండ్ హౌస్ ఫైనాన్షియల్ సీట్లో పడ్డారు, అందుకని దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూలంగా ఉంటుంది అని అనుకోవడానికి లేదన్నమాట. వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్గా ఇంక్లైన్ అవుతారు అని చెప్పండి. 8th జూపిటర్ కూడా అదే చూపిస్తుంది, అది పాజిటివ్ అక్కడ మళ్ళీ అంటే ఆ రాశిలోనే కేతు ఉన్నారు కనుక అవి చూపిస్తున్నాయి. కానీ హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది, ఫిజికల్ హెల్త్ మీద ఎక్కువ మీరు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మొత్తం హెల్త్ గురించి మీరు ఈ నెల దాని మీద దృష్టి పెట్టడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే హెల్త్ సెన్సిటివ్ అవుతుంది, తప్పక ఏదో ఇన్ఫెక్షన్స్ రావడం అనేవి జరుగుతూ ఉంటాయి, అండ్ అప్పర్ బాడీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి కొన్ని తప్పవు అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి
పిల్లల హెల్త్, పిల్లల చదువు దగ్గర కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, పైకి రావాలి, నేను ఇంకా ముందుకు సాగాలి అనుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని ఎదురు తప్పవు. ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు ఎస్పెషలీ కెరియర్లో వీళ్ళు శ్రమపడితే, ఎందుకంటే సిక్స్త్ గోచారం శని గోచారం చాలా మంచిది, కొంచెం ముందుకు సాగే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ సచ్ ఏంటంటే మనం ఈ ప్లానిటరీ పొజిషన్స్ ఈ నెల అంత బాగాలేదు కనుక మన మిశ్రమంగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని చెప్పబడుతుంది అన్నమాట. ఎస్పెషలీ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో ఇప్పుడు ఆర్ట్ రంగంలో, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, మన యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా కొన్ని అడ్డంకాలు తప్పవు. ఎస్పెషలీ కెరియర్ గ్రోత్లో, అలాగే ఏంటంటే మన పిల్లల గ్రూప్లో కూడా ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అవి అన్నీ దాటుకుని రావాలంటే కొన్ని మనం ఇవి చేసి పరిహారాలు చేసుకోవాల్సిందే. పరిహారాల గురించి కూడా మనం మాట్లాడదాము. కానీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే డబ్బు కూడా ఏంటంటే చాలా లాసెస్ వచ్చే ఒక నెల అని చెప్పాలన్నమాట ఈ నెల. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కెరియర్ విషయం మాత్రం చాలా బాగుంది. అలాగే కొత్తగా ఇప్పుడు పాస్ అయ్యే ఇప్పుడు ఉద్యోగానికి ఎత్తుకునే వాళ్ళందరికి బాగానే ఉంది. స్టూడెంట్స్కి కూడా కొంచెం బాగానే ఉంది. అంటే పై చదువు చదువు అయిన తర్వాత పై చదువు చదువుదాము అని బయటికి వెళ్ళే వాళ్ళందరికీ బాగుంటుంది, ముందుకి సాగుతారు. అంటే ఫారిన్ టచ్ వచ్చింది కనుక వాళ్ళకి మన పార్ట్నర్షిప్లో, వీళ్ళకి తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ట్రావెలింగ్ అనేది వీళ్ళకి అధికం ఉంటుంది ఈ నెల. అండ్ ఆల్సో ఏంటంటే డబ్బు ఖర్చు కనుక హెల్త్ విషయం మీద, హెల్త్ సెన్సిటివ్ కనుక హెల్త్ విషయం మీద డబ్బు ఖర్చు అవ్వడం కానీ ట్రావెలింగ్లో కానీ శ్రమ ఏంటంటే అధికం అని చెప్పాము. ట్రావెలింగ్లో కానీ వాళ్ళకి ఎక్కువ శ్రమ పడవలసిన తరుణం అన్నమాట ఈ నెల, ఈ నెల ఎస్పెషలీ. సో శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది దొరుకుతుంది. కెరియర్ మాత్రం బాగుంది అని చెప్పబడుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పక వస్తాయి ఈ నెల. అవకాశం వస్తుంది కానీ ఉద్యోగం వస్తుంది అంటలేదు. శ్రమ పడాలి తప్పక, శ్రమ చాలా అధికం ఈ నెల. అండ్ ఆల్సో అన్ని మిశ్రమంగానే ఉన్నాయి, అన్ని రంగాల్లోనూ మిశ్రమంగానే ఉన్నాయి అని చెప్పబడుతుంది. మనం ఏంటంటే మనం పరిహారం చెప్పాలి అంటే బుధుడికి బుధవారం మనం విష్ణుమూర్తి కొలవడం, అంటే మీ ఇష్ట రూపం అంటే కృష్ణుడు అవ్వచ్చు, విష్ణువు అవ్వచ్చు, మనకి ఎవరైనా అవ్వచ్చు, ఆ రూపంకి కొలవడము. అలాగే దేవికి ఎవ్రీ ఫ్రైడే దుర్గాదేవికి కొలవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే రాహు కేతుకి, కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక కేతు జపం చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనం రాహు కేతుకి మనం ఎవ్రీ వెడ్నెస్డే వెళ్ళి పరిహారం చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, దానం ఇవ్వడం కానీ చేయడం మంచిది. అలాగే మనం అన్నదానం చేసుకుంటే ఎస్పెషలీ పిల్లలకి అండ్ అనాథలు అనాథాశ్రమం వెళ్ళి చేసుకోవడం కానీ, లేకపోతే బయట ఉన్న వృద్ధులకు కానీ మనం అన్నదానం చేస్తే మంచిది. కలియుగంలో అన్నదానం కన్నా మించిన దానం లేదు. సో అన్నదానం చేసుకుంటే చాలా చాలా మంచిది అన్నమాట. తప్పక చేయండి. ఇదేంటంటే లాంగ్ టర్మ్గా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే మనం ఏంటంటే జాతకం పరిశీలించిన తర్వాత మన పరిహారాలు కరెక్ట్గా వాళ్ళ జాతకం రీతిగా చెప్తాం కనుక, అలాగే జాతి రత్నాలు ఇస్తాం కనుక, జాతి రత్నాలు ఇవ్వడం కాదు అండ్ సర్టిఫైడ్ జెమ్స్ మనం చెప్తాము. అలాగే జెమాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు కనుక, అలాగే వాళ్ళకి ఆభరణం చేయాలి దాంతో చేసుకోవాలి అన్నప్పుడు చేంజ్ కూడా ఇవ్వగలము అన్నమాట. తప్పక అవన్నీ సంప్రదిస్తే కనుక జాతకం చూడటం ఇవన్నీ కూడా జరుగుతాయి. పరిహారాలు ఇవ్వడం, సొల్యూషన్ ఇవ్వడం, వాళ్ళ ప్రాబ్లం బట్టి సొల్యూషన్ ఇవ్వడం, వాళ్ళ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసం కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే, మెయిల్ చేస్తే తప్పక మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలా సంప్రదించాలి అనేది చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్లో కాంటాక్ట్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి, కాంటాక్ట్ చేయండి. తప్పక మీకు జాతకం పూర్తిగా పరిశీలించి ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది.